వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే సొంతింటి కల నిజం కావాలి. వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే ప్రైవేట్ రంగంగా లక్షల కొద్ది ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా భర్తీ చేసి కార్పొరేషన్ల లోన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించడం. వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే గడుగు బడిగిన వర్గ మైనారిటీ బహుజనులందరి అందరి సంక్షేమం. ఈరోజు తెలంగాణలో వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన ఉందా అని అడిగితే లేదు అనే సమాధానమే వస్తుంది. ఇది నా సమాధానం కాదు, ఇది తెలంగాణ ప్రజల సమాధానం. కనుక వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా మేము రేపు రంగారెడ్డి జిల్లా చేవెల నుంచి ప్రజా ప్రస్థాన పాదయాత్ర మొదలు పెడుతున్నాం. రాష్ట్రమంతా తిరుగుతాం, ప్రతి పల్లెకు పోతాం, ప్రతి గడపను చట్టం.